ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ తులసి రెడ్డి గారు. డాక్టర్ తులసి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. ముఖ్యులందరితో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచేవారికే టికెట్లు అంటున్నారు. గెలిచే అవకాశం లేని వాళ్ళు, సర్వేల్లో పేర్లు లేని వాళ్ళు పక్కన పెట్టడం ఖాయమంటున్నారు. ప్రతిపక్షాలు మీడియా మీద విమర్శలు, తన స్టైల్లో విమర్శలు చేశారు. ఏంటి ముందస్తుకు వెళ్తున్నారనుకోవచ్చా, అప్పుడే ఎన్నికలు గేరు ఎందుకు గెలిచారు? నేను ఆ విధంగా అనుకోవడం లేదు మూర్తి గారు. ఇది ప్రతి రాజకీయ పార్టీ చేసే కార్యక్రమాలు. ఏదో ఒక పేరుతో వచ్చేసి మీటింగ్లు పెడతా ఉంటారు ప్రతి రాజకీయ పార్టీ. పాలిట్ బ్యూరో మీటింగ్ అనో, ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అనో, రకరకాలు పెడుతుంటారు. కాబట్టి నేను ఆ యొక్క పరిణామ క్రమంలోనే ఇది ఒక మీటింగ్. కానీ ఆ మీటింగ్ లో చెప్పిన అంశాలు వచ్చేసి చాలా ప్రాముఖ్యత ఉన్నాయి. ఇక్కడ మీటింగ్ లో ఆయన చెప్పింది ఏమి, ప్రస్తుతం ఎమ్మెల్యేలలో చాలా మంది ఎమ్మెల్యేలకు 40 నుంచి 45% మాత్రమే గ్యాప్ ఉంది అంటే, కాబట్టి ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు కన ఎన్నికలు పెడితే పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుంది అనేది ఆయన చెప్పాడు. అంటే చాలా మంది ఎమ్మెల్యేలు, కొద్దిమంది అంటే వారు చాలా మంది ఎమ్మెల్యేలు 40 నుండి 45% గ్యాప్ ఉంది అంటే, అది ఇంకా ఓటమి అని ఆయన ఒప్పుకున్నట్టు. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు పెడితే పార్టీ 100% ఓడిపోతుంది. 151లో ఈ పక్క ఒకటన్నా పోతుంది, ఆ పక్క ఒకటన్నా పోతుంది, 2 1లన్నా పోతాయి. ఎడమ పక్క ఒకటి పోతే 51 అవుతాయి, కుడి పక్కన ఒకటి పోతే 15 అవుతాయి, 2 1లు పోతే 5 అవుతాయి. కాబట్టి ఆ 3 ఫిగర్లో ఏదో ఒక ఫిగర్ వస్తుందని ఆయనే వచ్చేసి ఒప్పుకున్నట్టు. కాబట్టి ఏం చేయాలా, రాబో 2 సంవత్సరాల్లో దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది డయాగ్నోసిస్ వరకు కరెక్ట్ చేశాడు. ప్రజెంట్ డయాగ్నోసిస్ వచ్చేసి చాలా అలార్మింగ్ గా ఉంది పరిస్థితి అనేది డయాగ్నోసిస్ కరెక్ట్ చేశాడు. దీన్ని సెటిలైట్ చేసుకోవాలా 2 సంవత్సరాల్లో అనే దానికోసము ఆయన చెప్పాడు. ఆ సెటిలైట్ చేసుకున్న దాంట్లో కూడా మళ్ళా అగైన్ ఆయన ఏం చెప్పాడు, నన్ను నమ్ముకుంటే లాభం లేదు, గత ఎన్నికల్లో వచ్చేసి 2019లో నా వల్లనే ఓట్లు ఉన్నాయి, ఈసారి నన్ను నమ్ముకుంటే లాభం లేదు, నన్ను నమ్ముకుంటే మునిగిపోతారు, మీ ఎంతకు మీరు చూసుకోవాల్సిందే, కాబట్టి గెలిచేవానికే ఇస్తాను, మీరు వచ్చేసి ఇంటింటికి తిరగాల, కాబట్టి మీ సావు మీద చావాలా, నేను కావాలంటే డబ్బిస్తా, ఎంత కావాలంటే డబ్బిస్తా, ఆడ మాత్రము సంతృప్తిగా సంపాదించాను, దానికి ఏమి ఇబ్బంది లేదు, కాబట్టి మిగతా అన్ని మీరు చూసుకోవాలి, నా వల్ల నన్ను నమ్ముకోవద్దు అనేది. రెండవది కూడా నన్ను నమ్ముకోవద్దు అనే ఒక ఇండికేషన్ ఇచ్చాడు. కాబట్టి ఓవరాల్ గా అందుకోసం వచ్చేసి నేను ముందస్తు ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లో పోడు, ఆయన కూడా చెప్పాడు ముందస్తు ఎన్నికలకు పోము 2024 అని చెప్పేసి. ఎన్నికలకు ఎందుకు పోడంటే స్పష్టంగా ఆయన చెప్తున్నాడు ఓడిపోతామని, ఓడిపోయేదానికి ఎందుకు పోతారు వచ్చేసి. కాబట్టి ఓడిపోతాం తెలుసు కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకున్న దానికోసం ఈ 2 ఇయర్స్ ఉపయోగించుకున్నాం అనే యాంగిల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ ఇంకా రాబో రోజులు మరింత గడ్డు కాలమే, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, పార్టీలో అసమ్మతి, మన యాక్చువల్ గా మంత్రిమండలి అప్పుడే తెలిసిపోయింది ఇది ఎత్తిపోయే పార్టీ అని చెప్పేసి. అదే ఆడికాడికైనా మెజార్టీ ఉంటే ఇవాళ పడిపోయింది గవర్నమెంట్, ఏమంటే మెంబర్ మెజార్టీ ఉంది కాబట్టి పడిపోలే, లేకుంటే మన మంత్రిమండలి ఏర్పడినప్పుడు వచ్చినటువంటి అసమ్మతి అదేమి తారాస్థాయిలోకి వచ్చే జరిగింది కాబట్టి అనే తెలిసిపోయింది. కాబట్టి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఇది ఇంకా గాలికి పొగడాకు తిన కొట్టుకోయే పార్టీ అని చెప్పేసి తెలిసిపోయింది. ఇది ఆయన కూడా తెలిసిపోయింది. కాబట్టి 2 ఇయర్స్లో సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, డబ్బు దృష్టిలో పెట్టుకొని ప్రయత్నం చేద్దామని ఒక ఎఫర్ట్ వచ్చేసి పెడుతున్నాడు ఆయన. అందుకోసం వనరులు వచ్చేసి నేను సమకూరుస్తా డబ్బు గురించి, ఇంకా మిగతా మీరు మీ సభ మీద చావండి, ఈ సంక్షేమానికి చెప్పేసి ఒక ఇంటికి ఏమేమి చేసినామని చెప్పేసి ఒక లిస్ట్ ఇస్తాము, అవి చెప్పుకొని మీ సభ మీద చావండి అని చెప్పినట్టు ఈరోజు నాకు అర్థమైంది. ఓకే.